हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल शो माय प्रॉपर्टी। फ्रेंड्स, मन की मंची लग्जरी डूप्लेक्स विला इंक्लूडिंग होम थिएटर एंड इंक्लूडिंग सामान तो गल्पी वालिस्तुनारु। सो दींट्लो मन की गेटेड कम्युनिटी लो उंदंडी इवि विला। सो मीकु दींट्लोकी इंट्लोकेल्ली नेनु अन्नी कूडा एक्सप्लेन चेसो चूपिस्तानु। मंची गेटेड कम्युनिटी लो उंदी, इला क्लब हाउस, स्विमिंग पूल, सूपर मार्केट इवन्नी कूडा वस्तायि। ఇప్పుడు మనం ఇంటి లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాము. సో ఇంటి లోపలికి ఎంట్రన్స్ అయ్యే ముందు మనము ఈ గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన ఫ్యూచర్స్ కూడా చిన్నగా వీడియో అనేది మీకు ప్లే చేస్తాను, చూసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వెంచర్కి సంబంధించిన క్లబ్ హౌస్ అండి. కింద మనకు సూపర్ మార్కెట్, ఫంక్షన్ హాల్ ఫస్ట్ ఫ్లోర్లో, ఓకే, జిమ్ ఇవన్నీ కూడా మనకి మిగతా ఫ్లోర్లో వస్తుంది. సో ఇక టోటల్గా నేను మీదకెక్కి చూపెట్టలేక ఇక్కడ ఒకటేసారి పూర్తిగా నేను మీకు క్లబ్ హౌస్ అనేది ఎలా వస్తుందనేది చూపిస్తున్నాను. మనకి ఇక్కడ గార్డెన్, పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా కూర్చొని మంచిగా కబుర్లు చెప్పుకుంటే ఇక్కడ కూర్చోవచ్చు. ఓకే, ఇటు పక్కన మనకి స్విమ్మింగ్ పూల్ వస్తుందండి, ఈ పార్క్ అనేది వస్తుంది. ఇదంతా కూడా క్లబ్ హౌస్ బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది అన్నమాట. మనకి ఇట్టాన్ చెరువు దగ్గర మాకు విల్లాస్ కాల్ అన్నారు. మనం అక్కడ చూసుకుంటే లాస్ట్లో చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఉంది అక్కడ మీరు. ఓకే, చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా. సో టోటల్గా ఇక్కడికి మీకు కవర్ చేస్తున్నాను నేను. ఇదంతా కూడా జాగింగ్ ట్రాక్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో టోటల్గా గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళకి సంబంధించి ఎంతో కూడా ఎమ్యూనిటీ సంబంధించి ఇవన్నీ ఉన్నాయి. ఇది మనకి బాస్కెట్బాల్ సంబంధించి అవుట్డోర్ స్టేడియం ఉంది ఇది. సో మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది టెన్నిస్కి సంబంధించి మీరు చూసుకోవచ్చు. మనకు అక్కడ వాలీబాల్ ఉంది, ఇక్కడ టెన్నిస్కి సంబంధించింది ఫ్రెండ్స్. ఇది క్రికెట్కి సంబంధించి ప్రాక్టీసింగ్కి సంబంధించింది ఇక్కడ ఉంది. ఓకే, మనకి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వాలీబాల్ ఆడుకోవడానికి కూడా ఇది ఇంకోటి ఇది సపరేట్ అండి. మీరు ఏదైతే చూస్తుందో వాలీబాల్ ఆడుకోవడానికి. సో ఫ్రెండ్స్, ఇది ఇంకోటి మనకి చిల్డ్రన్ పార్క్ ఇది. మీరు చూసుకోవచ్చు ఎంత బాగుంది అనేది చిల్డ్రన్ పార్క్ ఇది. సో ఇంటి లోపలికి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మంచిగా చెట్లతో గార్డెన్ ఇవంతా కూడా ఉంది. మనకి ఇది వెస్ట్ ఫేస్ ఇల్లు అయినా కూడా మంచిగా ఈస్ట్ ఫేస్ యాజ్ పర్ వాస్తు ప్రకారం ఈస్ట్ సైడ్ కూడా మనం ఎక్కువనే ల్యాండ్ అనేది వదులుకొని వెస్ట్ ఫేస్ అనేది కన్స్ట్రక్షన్ చేసిర్రు. ఓకే, మంచిగా గార్డెన్ కూడా ఉంది ఇంటికి బ్యాక్ సైడ్. సో ఇక్కడికే నేను మీకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇల్లు అనేది చూపిస్తాను. సో ఇక్కడికే నేను మీకు ఇంటి ఎంట్రన్స్ నుంచి చూపిస్తాను. సో మనకి ఇంటి లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇదంతా కూడా హాలు. ఇది వచ్చేసి మనకి పటాన్ చెరువుకి దగ్గర వస్తుందండి ఈ విల్లా. చాలామంది మాకు ఇంక్లూడింగ్ ఫర్నిచర్, కొన్ని ఐటమ్స్ ఇట్లా వస్తే మాకు చాలామంది చెప్పమని అన్నారు. సో ఈరోజు వచ్చింది. ఇక్కడ టీవీ యూనిట్ కూడా మీరు చూసుకోవచ్చు ఎలా వస్తుంది అనేది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అండి ఇక్కడ. సో ఈ డైనింగ్ ఏరియా నుంచి మనం మీదికని చూసుకుంటే మీరు ఇక్కడ మీదికి చూసుకోవచ్చు. మనకి మొత్తం మీద హోమ్ థియేటర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మనకి డూప్లెక్స్ హౌస్ అనేది ఇట్లా కిందికేం చూస్తే ఎలా కనిపిస్తుంది అనేది నేను మీకు ఇక్కడ చూపించిన. సో ఇక్కడ డిజైన్ అనేది చూసుకోవచ్చు అండి ఎంత బాగొచ్చింది అనేది. సో హాల్ కూడా చాలా బాగుంది మనకి హాల్ అనేది. ఓకే, ఇక్కడికే నేను మీకు కిచెన్ చూపిస్తాను. మనకి ప్రతిది కూడా మ్యాచింగ్తో ఉంటుందండి దీంట్లో. బెడ్రూమ్స్ ఇవన్నీ, కబోర్డ్స్ అయినా, బెడ్ కాట్స్ అయినా ఇవన్నీ కూడా. సో ఓనర్ వాళ్ళు ఇదంతా కూడా దగ్గరుండి ఫర్నిచర్ వర్క్స్ ఇవన్నీ కూడా చేయించుకున్నారు. వీళ్ళు యుఎస్ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇంక్లూడింగ్ సామాన్ ఇవన్నీతో కలిపి మనకి ఇచ్చేస్తున్నారు. అమెరికా వెళ్ళిపోతున్నారు కాబట్టి. సో ఇక్కడ వాష్ ఏరియా అనేది ఉంది కిచెన్ నుంచి మనకి. సో పూజ గది వచ్చేసి మన కిచెన్లో ఇలా వస్తుందండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి పూజ గది. సో మనకి ఇలా ఓపెన్ చేసి చూసుకుంటే మనకి పూజ గది డిజైన్ కూడా చూసుకోవచ్చు ఎంత బాగుంది అనేది. ఓకే,
సో ఇక్కడికేని మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ వస్తుంది. ఈ బెడ్రూమ్ ఎక్స్ప్లోర్ చేసుకున్నాక మనం ఫస్ట్ ఫ్లోర్ మిగతా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి మిగతా బెడ్రూమ్స్ హోమ్ థియేటర్ అనేది చూసుకుందాము. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో మనకు గెస్ట్ బెడ్రూమ్ అనుకోవచ్చు దీన్ని. సో దీంట్లో మనకి కబోర్డ్స్ అనేటివి మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఈ బెడ్రూమ్ నుంచి మనకి ఇక్కడ అంతా కూడా డ్రెస్సింగ్ ఏరియా ఫ్రెండ్స్, ఇదంతా కూడా డ్రెస్సింగ్ ఏరియా. ఇదంతా కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్తో వస్తుంది. సో ఇక్కడికైనా నేను మీకు ఫస్ట్ ఫ్లోర్ మరియు సెకండ్ ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. కిచెన్ ఇవన్నీ కూడా చూసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. సో ఇది మనకి 3 ఇయర్స్ ఓల్డ్ విల్లా. ఇది వీళ్ళు పర్చేజ్ చేసి 3 ఇయర్స్ అవుతుంది కొత్త కన్స్ట్రక్షన్లో. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో హాల్. ఓకే, ఫస్ట్ ఫ్లోర్లో ఇదంతా కూడా హాలు. మనకి బాల్కనీ కూడా వస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో. సో ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇక్కడ. సో ఈ ఏరియాలో మనకి కొత్త విల్లాసే రేట్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఇంక్లూడింగ్ మనకి దీంట్లో ఫర్నిచరు అండ్ ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్స్ ఏవేవి ఉన్నాయి అవన్నీ కల్పించేస్తున్నారు కాబట్టి మంచి రీజనబుల్ ప్రైస్కి మనకి అమ్మేస్తున్నారు అండి. మనకి పటాన్ చెరువుకి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఇక్కడికి పటాన్ చెరువుకి. ఇది మనకు మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. ఇది చిల్డ్రన్ బెడ్రూము. ఇక్కడికి మీకు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. మాస్టర్ బెడ్రూమ్ మనకి ఎంత పెద్దగా వస్తుందని మీరు చూసుకోవచ్చు. ఓకే, మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ ఇవన్నీ కూడా మీరు చూసుకోండి ఎలా వస్తుంది అనేది. సో దీంట్లో మనకి టీవీ యూనిట్కి సంబంధించిన ప్లైవుడ్ వర్క్ కూడా ఉంది ఇక్కడ. ఓకే, ఇది వెస్ట్ ఫేస్ అయినా కూడా మనకి యాజ్ పర్ వాస్తు ప్రకారం చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. గేటెడ్ కమ్యూనిటీలో ఉంది కాబట్టి మీకు మంచి ప్లస్ పాయింట్. మనకి సెక్యూరిటీ దగ్గర కూడా మనం ఇక్కడికి మనం ఎంట్రీ పాస్ ఇస్తేనే ఎవరైనా కూడా దీని లోపలికి రావచ్చు. ఓకే, సో ఎవరు పడితే వాళ్ళని అయితే ఇక్కడ మనకు రానియరు. మనకు సెక్యూరిటీ పర్పస్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ బాత్రూంలోకి వచ్చేసి మనకి మీరు చూసుకోవచ్చు ఎలా ఉందనేది. ఓకే ఫ్రెండ్స్, మనకి స్నానం చేసుకోవడానికి సపరేట్గా ఉంది, డబ్ల్యూసీకి సపరేట్గా ఉంది అన్నమాట పార్టీషన్ చేసి. ఇక్కడికి మనము హోమ్ థియేటర్ రూమ్కి వెళ్దామండి. అది మనకి నెక్స్ట్ ఫ్లోర్లో ఉంటుంది. దానికంటే ముందు ఇక్కడ మనకి బాల్కనీ వస్తుంది. సో మనకి ఈ వెంచర్కి ఇటు సైడ్కి 100 ఫీట్ల రోడ్ కూడా వస్తుంది మనకి. ఓకే, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి చుట్టుపక్కల. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఉయ్యాలది కూడా ఉంది, అది టేక్ వుడ్ది మీరు చూడొచ్చు. సో మేబీ వాళ్ళు వర్క్ ఉండిగానే మన కింద పెట్టిరు. ఇక్కడికైనా మనం ఫ్రెండ్స్ ఒకసారి హోమ్ థియేటర్ దగ్గరికి వెళ్దాము. సో మనకి హోమ్ థియేటర్కి సంబంధించిన రూము ఇలా వస్తుంది. ఇంకా ఇది అక్కడైతే మనం టెరెస్కి వెళ్ళిపోవచ్చు, లేదు ఇక్కడ హోమ్ థియేటర్కి వెళ్ళాలంటే ఇట్లా లెఫ్ట్కి. సో హోమ్ థియేటర్ దాంట్లోకి వెళ్ళే ముందు మనకి ఇక్కడ ఫాల్ సీలింగ్ అనేది ఎలా వచ్చిందనేది చూసుకోవచ్చు. ఇక్కడికి మనం చూసుకుంటే ఇదంతా కిందికి వెళ్ళొచ్చు ఇట్లా. ఓకే ఫ్రెండ్స్, సో ఇది మనకి హోమ్ థియేటర్కి సంబంధించి ఇలా వస్తుంది. మొత్తం మంచిగా పెద్ద హాల్ టైప్ వస్తుంది అన్నమాట మనకి. ఫాల్ సీలింగ్ ఇదంతా కూడా చూసుకోవచ్చు ఎంత బాగా వస్తుంది అనేది. ఓకే ఫ్రెండ్స్,
సో ఇక్కడికి మనం ఇలా చూసుకుంటే మనకి ఇలా వస్తుంది. అటు సైడ్ ఫాల్ సీలింగ్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. సో చాలామంది ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు వెనక అది టీవీని అనేది అంతా చూసుకున్నాం కదా హోమ్ థియేటర్లో, ఇదంతా కూడా మనకి బార్ కౌంటర్కి సంబంధించింది ఫ్రెండ్స్. మనం ఇలా ఇది మూవ్ చేసుకుంటే మనం ఇలా ఇవన్నీ కూడా ఇట్లా ఉంటాయి. సో ఇక్కడికేని మనము వాష్ ఏరియా దగ్గరికి వెళ్ళొచ్చు. సో దీంట్లోనే మనకు వాష్ ఏరియా కూడా ఉంది, ఎలా ఉందనేది మీరు చూసుకోవచ్చు. ఇది బాత్రూమ్. సో ఇది హోమ్ థియేటర్ కమ్ బార్ కౌంటరు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్.